కోర్స్ వకేషనల్ రిటైల్ మేనేజ్మెంట్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ సేల్స్ మీన్స్ ప్రిపేర్డ్ బై రాజేందర్ సార్ లెక్చరర్ ఇన్ రిటైల్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మంచిర్యా కోర్స్ కోడ్ వచ్చేసి టూ వన్ ఫైవ్ సబ్జెక్ట్ కోడ్ సెవెంటీ త్రీ సెకండ్ ఇయర్ పేపర్ త్రీ యూనిట్ ఫోర్ బయ్యర్ బిహేవియర్ అంటే వినియోగదారుని ప్రవర్తన వినియోగదారుని ప్రవర్తన అంటే ఏమిటి డిఫైన్ నిర్వచించండి ఎ బయ్యర్ ఈజ్ ఏ పర్సన్ పర్చేజెస్ ఆర్ ఇంటరెస్టెడ్ టు పర్చేజ్ ఎనీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఫ్రమ్ ఎనీ సెల్లింగ్ మాల్స్ ఆర్ ఇన్ మార్కెట్ మనము నిర్వచనం కనుక పరిశీలించినట్లయితే కొనుగోలుదారుడు అనగా వస్తు సేవల్ని కొనుగోలు చేసేవాడు లేదా వస్తు సేవల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తినే కొనుగోలుదారుడు అని చెప్పవచ్చు కొనుగోలుదారుని యొక్క ప్రవర్తన అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు అమ్మకందారుడు ప్రవేశపెట్టేటువంటి వివిధ పథకాలు అడ్వర్టైజ్మెంట్స్ తర్వాత రిటైల్ స్టోర్ యొక్క లేఅవుట్ వివిధ రకాల అంశాలు సొసైటీ ఫ్రెండ్స్ మాత్ మౌత్ టాక్ వంటి అంశాలు అతని మీద ప్రభావితం చేస్తాయని చెప్పవచ్చు మరి అవి ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం క్లాసిఫికేషన్ ఆఫ్ బయర్స్ కొనుగోలుదారుల వర్గీకరణ ఇందులో గనక చూసినట్లయితే ఫస్ట్ వన్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే ఉత్పత్తిదారులు మ్యానుఫ్యాక్చరర్స్ బై లార్జ్ క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ మెషినరీ స్పేర్స్ దే యూజ్ దేర్ ఆపరేషన్స్ ఉత్పత్తిదారులు వేటి వేటిని వాడుతారు మెషినరీ యంత్రాలు స్పేర్ పార్ట్స్ సిద్ధంగా ఉన్నటువంటి పరికరాలు మెటీరియల్ మెటీరియల్ తర్వాత మెషినరీ యంత్రాలు తర్వాత యంత్ర పరికరాలు మొదలైనవి ఉపయోగించి వివిధ ప్రక్రియల ద్వారా వస్తు సేవల్ని ఉత్పత్తి చేసే వ్యక్తే ఉత్పత్తిదారుడు ఒక విధంగా చెప్పాలంటే ఉత్పత్తిదారుని ఎంటర్ప్రెన్యూర్ అని కూడా చెప్పవచ్చు అదేవిధంగా మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ఇంటెలిజెంట్ బయ్యర్ దే మస్ట్ హ్యావ్ టెక్నికల్ పీపుల్ దే బై బెస్ట్ ఎక్విప్మెంట్ ఫర్ లీస్ట్ కాస్ట్ ప్రొడ్యూస్ క్వాలిటీ ఆఫ్ గుడ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు తెలివైనటువంటి కొనుగోలుదారులు అని చెప్పవచ్చు ఎందుకనంటే తక్కువ ధరలో ఎక్కువ నాణ్యత కలిగినటువంటి వస్తువు ఉత్పత్తి చేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టడం వీరి యొక్క ముఖ్యోద్దేశం కాబట్టి అతి తక్కువ కాస్ట్కే మంచి నాణ్యమైనటువంటి ముడి సరుకును వాడి నాణ్యమైన వస్తువును పోటీదారుల కంటే తక్కువ ధరకే మార్కెట్లో విక్రయించేందు సంబంధిత విభాగాలలో నిపుణులు అయినటువంటి వ్యక్తుల్ని వీళ్ళు సభ్యులుగా ఎంపిక చేసి వారి తో ఒక టీంను ఏర్పాటు చేసి ఆ టీమ్ ద్వారా ముడి సరుకు తర్వాత తదితర వస్తువు వస్తువుల్ని యంత్రాల్ని కొనుగోలు చేస్తారు అదేవిధంగా ది బై బెస్ట్ ఎక్విప్మెంట్ లిస్ట్ కాస్ట్ ప్రొడ్యూస్ క్వాలిటీ ఆఫ్ గుడ్స్ సో తక్కువ ధరకే మంచి ఎక్విప్మెంట్ పరికరాలు యంత్రాలు యంత్ర పరికరాలు పనిముట్లు తర్వాత అన్నింటినీ తక్కువ ధరకు మంచి క్వాలిటీ కొనుగోలు చేసి వాటి ద్వారా వివిధ ప్రక్రియల ద్వారా వస్తు సేవల్ని ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది అందుకొరకే ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ అదే బయర్స్ లో తెలివైనటువంటి బయ్యర్ ఎవరంటే మ్యానుఫ్యాక్చరర్ లేదా ఉత్పత్తిదారుడని చెప్పవచ్చు అదేవిధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ బయ్యర్స్ లో ద సెకండ్ పాయింట్ వచ్చేసి మిడిల్ మెన్ మిడిల్ మెన్ అంటే మధ్యవర్తి దేర్ ఆర్ టూ మిడిల్మెన్స్ Middle means between manufacturer and ultimate consumer. So here uh, under this coming distributor, wholesaler, retailer. So so we concentrate on wholesaler. Wholesaler buy large quantity from distributor and manufacturer, sell to retailers. He the uh, the wholesaler purchase large quantity from where. ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ సెల్ టు రిటైలర్స్ నాట్ కన్జూమర్స్ సో కాబట్టి మనం ఇక్కడ చెప్పుకోవాలంటే మా ఈ యొక్క హోల్సేలర్ అనేటువంటి వ్యక్తి ఉత్పత్తిదారుల దగ్గర నుంచి కానీ తర్వాత పంపిణీదారు వద్ద నుంచి కానీ వస్తువుల్ని కొనుగోలు చేసి రిటైలర్స్ కు అమ్మకం చేయడం అనేది జరుగుతుంది రిటైలర్స్ అనగా బై ఫ్రమ్ హోల్సేలర్స్ అండ్ సెల్ టు కస్టమర్స్ కన్జ్యూమర్స్ సో రిటైలర్స్ అని అంటే ఎవరితో వద్ద నుంచి కొంటాడు ఈయన మ్యానుఫ్యాక్చరర్ నుంచి కానీ డిస్ట్రిబ్యూటర్ నుంచి కాని కొనడు హోల్సేలర్ నుంచి కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది కొనుగోలు చేసి మళ్ళీ ఆ వస్తువులను ఎవరికి అమ్ముతాడు వినియోగదారునికి అమ్ముతాడు ఇక్కడ హోల్సేలర్ గాని డిస్ట్రిబ్యూటర్ గాని రిటైలర్ గాని వాళ్ళు సొంతానికి వినియోగించేందుకు కాకుండా అమ్మేటువంటి ఉద్దేశంతో వస్తు సేవల్ని కొనుగోలు చేసి అమ్మకం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ కనుక చూసినట్లయితే మిడిల్ మెన్ నో ఎస్టిమేట్ డిమాండ్ సోర్సెస్ ఆఫ్ సప్లై ఎస్టిమేట్ డిమాండ్ అంటే డిమాండ్ అంచనా వేయడం ఇది సీజన్ వైజ్గా కానీ తర్వాత ఎక్కడ నుంచి మనకు సీజన్ గా మనం ఎలా అమ్మ ఎంత డిమాండ్ ఉంటుంది ఏ ధరకు అమ్మకం చేయవచ్చు ఎన్ని వస్తువులకు డిమాండ్ ఉంటుంది అనేటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకుని అనుభవం ఆధారంగా స్టాటికల్ డాటా ఆధారంగా అంచనా వేయడం అనేది జరుగుతుంది సో ఆ వస్తువులు కూడా ఎంతమంది ఉత్పత్తిదారులు ఉన్నారు ఎంతమంది ఉత్పత్తి చేయగలరు ఎక్కడి నుంచి మనకు వస్తు సప్లై ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడి నుంచి ఉండదు అనేటువంటి అంశం కూడా హోల్సేలర్ రిటైలర్ డిస్ట్రిబ్యూటర్ మంచి అవగాహన కలిగి ఉంటారని చెప్పవచ్చు నో ద మార్కెట్ న్యూ సీజనల్ వేరియేషన్ ఆఫ్ డిమాండ్ ఎప్పటికప్పుడు మార్కెట్ ను నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటాడు ఎవరు హోల్సేలర్ అండ్ రిటైలర్ ఎందుకనంటే ఏ వస్తువుకు డిమాండ్ ఉండబోతుంది ఏ వస్తువుకు డిమాండ్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అనేది రోజువారీ బిజినెస్కు సంబంధించి న్యూస్ తెలుసుకుంటూ ఉంటాడు సీజనల్ వైజ్గా వేరియేషన్ డిమాండ్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఉదాహరణకు వర్షాకాలంలో గొడుగులకు సంబంధించి వస్తువులు ఎక్కువగా అమ్ముతాయి సీజన్ డిమాండ్ దీపావళి సమయంలో టపాసులో బిజినెస్ ఎక్కువగా నడుస్తూ ఉంటుంది తర్వాత తన సంబంధిత మతాలకు సంబంధించి వస్తు సేవలు ఎక్కువ అమ్ముతాయంటే ఆ మతానికి సంబంధించి పండగలప్పుడు అమ్మడం జరుగుతుంది పెళ్లిళ్ళప్పుడు డ్రెస్సెస్ ఎక్కువగా అమ్మకం చేయడం జరుగుతుంది సో ఇలా సీజన్ వైజ్గా ఏ వస్తువుకు డిమాండ్ ఉండబోతుంది దేనికి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ట్రెండ్ లైఫ్ స్టైల్ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి అనేటువంటి అంశాలకు సంబంధించి హోల్సేలర్ మరియు రిటైలర్ ఎప్పటికప్పుడు అధ్యయనం అది చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఈ క్లాస్ కన్జ్యూమర్ కన్జూమర్ అంటే అంతిమ వినియోగదారుడు అంతిమ వినియోగదారుడు అంటే ద కన్జూమర్స్ ఆర్ బై థింగ్స్ దేర్ ఓన్ సాటిస్ఫాక్షన్ ఎవరి కోసం కొనుగోలు చేస్తారు కన్జూమర్స్ వాళ్ళ అవసరం కొరకు మాత్రమే కొనుగోలు చేస్తారు వాళ్ళ అవసరాలను సాటిస్ఫై చేసుకునేందు కొరకు వస్తు సేవలను అల్టిమేట్గా యూజ్ చేసేది ఎవరంటే కన్జూమర్స్ అని చెప్పవచ్చు మరియు మనకు బయ్యర్స్ క్లాసిఫికేషన్ కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఒకటి వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్స్ రెండు మిడిల్ మెన్స్ మూడు కన్సూమర్స్ అని చెప్పవచ్చు నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ బయంగ్ మోటివ్స్ ఇందులో గనక చూసినట్లయితే ఇక్కడ మోటివ్స్ అంటే వస్తు సేవల్ని కొనుగోలు చేసేందుకు ఏవైతే ప్రభావితం చూపుతాయో వినియోగదారుని పైన వాటినే కొనుగోలు ప్రేరేపకాలని కూడా పిలవడం జరుగుతుంది అవి గనక పరిశీలించినట్లయితే ఇమోషనల్ బయంగ్ మోటివ్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఇమోషనల్ బయింగ్ మోటివ్స్ ఇమోషనల్ అంటే బాధ కోపం అభిమానం అలాంటి అంశాలన్నింటినీ ఇమోషనల్ బయ్ మోటివ్స్ అని పిలవడం జరుగుతుంది వీటిలో గనక చూసినట్లయితే ఫీలింగ్స్ ఫ్యాషన్స్ స్టైల్స్ మొదలవైనటువంటి అంశాలు వీటిలోకి తీసుకోవడం జరుగుతుంది ఇమోషనల్ బయంగ్ మోటివ్స్ లో ఏ పాయింట్ వచ్చేసి లవ్ అండ్ అఫెక్షన్ ఇందులో గనక చూసినట్లయితే పేరెంట్స్ ఆర్ బై టాయ్స్ ఫర్ సారీ బిస్కిట్స్ ఫర్ హిస్ చిల్డ్రన్ హస్బెండ్ పర్చేజెస్ ఆర్నమెంట్స్ అండ్ డ్రెస్సెస్ ఫర్ హర్ సో ఇక్కడ హస్బెండ్ తన వైఫ్ కోసం సారీస్ ఆర్నమెంట్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ తర్వాత సిల్వర్ ఆర్నమెంట్స్ తర్వాత కాస్మెటిక్స్ వంటివి కొనుగోలు చేస్తూ ఉంటారు అదే విధంగా భర్త పోయిన ప్రేమతో మంచి రెస్ట్ వాచ్ బైక్స్ కార్స్ గిఫ్ట్ గా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో ప్రేమాభిమానాలు అనేటివి బంధువులపైన కానీ గాని మిత్రుల పైన కుటుంబ సభ్యులపైన కానీ గాని వస్తువు ద్వారా ప్రదర్శించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి బి పాయింట్ వచ్చేసి క్యూరియాసిటీ క్యూరియాసిటీ అంటే ఎక్స్పీరియన్స్ న్యూ ఎక్స్పీరియన్స్ కోసం వస్తు సేవల్ని కొనుగోలు చేయడం జరుగుతుంది అవి కనుక చూసినట్లయితే మార్కెట్లోకి వీళ్ళు ఎలాంటి బ్రాండ్ను ఫాలో అవ్వకుండా మార్కెట్లోకి ఏ వస్తువు అయితే వస్తుందో ఆ వస్తువును వెంట వెంటనే కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది ధరను కానీ నాణ్యతను కానీ పట్టించుకోవడం అనేది జరగదు కొత్త వస్తువు వచ్చిందంటే ఆ వస్తువును కొనుగోలు చేసి వినియోగించడం ద్వారా వారు పొందేటువంటి ఆనందం ఎక్కువగా ఉంటుంది అందుకొరకే వాళ్ళు కొనుగోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జనరల్ సాధారణంగా పీపుల్ ఫాలో దేర్ సినిమా స్టార్స్ స్పోర్ట్స్ స్టార్స్ యూత్ ఎవరైతే ఉంటారో ఎక్కువ శాతం తమ సినిమా స్టార్స్ కొత్త సినిమా వచ్చింది అనుకోండి న్యూ ఫిలిం కమింగ్ ద హీరో విచ్ డ్రెస్సెస్ వియర్డ్ అండ్ విచ్ స్టైల్ ఫాలోడ్ హెయిర్ స్టైల్ అండ్ థట్ అండ్ అదర్ థింగ్స్ విచ్ షూ దే వియర్ దూత్ పీపుల్ అండ్ సేమ్ ప్రొడక్ట్స్ పర్చేజ్ ఇన్ ద మార్కెట్ అండ్ వియర్ దే సాటిస్ఫై దేర్ ఫీలింగ్స్ ఇక్కడ యూత్ ఎలా ఉంటారంటే సినిమా స్టార్స్ ఫాలో అవుతారు వాళ్ళు సినిమా స్టార్స్ హీరోలు హీరోయిన్స్ ఏవైతే కొనుగోలు వియర్ చేస్తారు ధరిస్తారో అటువంటి వస్తువుల్ని వినియోగదారుడు కూడా వాడాలని ఆలోచనలో ఉంటారు తనకు తాను ఆ వస్తువులు కనుక ధరించినట్లయితే తనకు తాను హీరోగా అథ్లెట్ అథ్లెట్గా భావించుకోవడం జరుగుతుంది సో లవ్ అండ్ అఫెక్షన్ క్యూరియాసిటీ సాధారణంగా జనరల్లీ ఈ యొక్క ఇమోషనల్ మోటివ్స్లో నెక్స్ట్ వచ్చేసి ప్రైడ్ అండ్ ప్రెస్టేజ్ కొన్ని వస్తువుల్ని కలిగి ఉన్నట్లయితే సొసైటీలో మనకు ఒక ప్రత్యేక గుర్తింపు అనేది వస్తుంది ప్రత్యేక గుర్తింపు అంటే అవి ఆ వస్తువుల యొక్క ధర నాణ్యత అనేది కూడా అత్యధికంగా ఉంటుంది ఉదాహరణకు పీపుల్ పర్చేస్ సమ్ స్పెసిఫిక్ గూడ్స్ ఫర్ ప్రైడ్ ఎగ్జాంపుల్ మెర్సిడ్ బెంజ్ కార్ మామూలు కారు అయినా గానీ అదే గమ్యస్థానానికి తీసుకెళ్తుంది మెరుసుడ్ బెంజ్ కార్ అయినా కానీ అదే గమ్యస్థానానికి తీసుకెళ్తుంది మరి సాధారణ కార్లతో పోలిస్తే మెర్సుడ్ బెంజ్ కారు యొక్క ధర అత్యధికంగా ఉంటుంది ఎందుకు మెరుసుడ్ బెంజ్ కార్ యొక్క క్వాలిటీ గాని అందులో ఉండేటువంటి ఫెసిలిటీస్ కానీ అవి ఎక్కువగా ఉంటాయి ఏసీ గానీ మ్యూజిక్ సిస్టమ్ గానీ తర్వాత స్పేస్ గానీ తర్వాత ఎయిర్ బ్యాగ్స్ యాక్సిడెంట్ అయినప్పుడు ప్రొడక్ట్ చేసేటువంటి యాక్సిడెంట్ ప్రూఫ్ గానీ ఉంటాయి మళ్ళీ అదేవిధంగా సామాన్యుల కంటే ఈ వస్తువుల యొక్క ధర అత్యధికంగా ఉంచడం జరుగుతుంది అమ్మకందారుడు వస్తువు సేవల్ని అమ్మకం చేసేటప్పుడు కూడా వినియోగదారుడు ఏ వృత్తికి చెందినవాడు అనేక ఆర్థిక స్థితిగతులు ఏంటి అనేకమైనటువంటి అంశాలను పరిశీలించి అమ్మకం చేయడం జరుగుతుంది ఎందుకనంటే ఆ కార్ల యొక్క ఉన్నత స్థితిని కాపాడేందుకు ఇటువంటివి వారు ఉపయోగిస్తారు ఉదాహరణకు ఒక రైతుకు వంద ఎకరాల పొలం ఉన్నది సో అతను మెర్సిడ్ బేంజ్ కారు కొనుక్కొని దాంట్లో గడ్డి తౌడు అవి తీసుకెళ్లాడు అనుకోండి ఒకవేళ కంపెనీ కనుక ఉన్నట్లు కంపెనీ ఓనర్ కానీ కంపెనీ మేనేజర్ కనుక చూసినట్లయితే మన డబ్బులు మనకు ఇచ్చేసి కార్ను వాపస్ తీసుకుంటుంది ఎందుకంటే కార్ అనేది వాటి యొక్క ఉన్నత స్థితికి మాత్రమే వాడుకోవాలని తెలియజేస్తుంది కానీ ఇతర అవసరాలకు వాడకూడదని తెలియజేస్తుంది సో ఇలాంటి ప్రెస్టీజ్ అండ్ ప్రైడ్ గూడ్స్ కనుక తీసుకున్నట్లయితే ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ ఎఫ్జెడ్ తర్వాత థౌజండ్ సిసి త్రీ థౌజండ్ సిసి స్పోర్ట్స్ బైక్స్ నెక్స్ట్ వచ్చేసి డైమండ్ నెక్లెస్ నెక్స్ట్ వచ్చేసి రెస్ట్ వాచ్ ఇలాంటివన్నీ కూడా ప్రైడ్ అండ్ ప్రెస్టేజ్ ను తెలియజేస్తాయి నెక్స్ట్ ఈ పాయింట్ వచ్చేసి సెక్స్ అండ్ రోమాన్స్ సెక్స్ అండ్ రొమాన్స్ లో కనుక చూసినట్లయితే దిస్ పర్పస్ ద పీపుల్ పర్చేస్ ఫ్యాన్సీ డ్రెస్సెస్ అండ్ కాస్మెటిక్స్ పర్ఫ్యూమ్స్ కాస్మెటిక్స్ అని అంటే మనకు తెలుసు అలంకరణ సామాగ్రి అలంకరణ సామాగ్రి కనుక తీసుకున్నట్లయితే దీని కిందికి కాస్మెటిక్స్ పౌడర్ పర్ఫ్యూమ్స్ అత్తరు తర్వాత లిప్ స్టిక్ తర్వాత ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఇలాంటి వస్తువుల్ని వాడడం జరుగుతుంది అంటే ఉమెన్స్ మెన్స్ మెన్స్ ఉమెన్స్ తర్వాత బాయ్స్ గర్ల్స్ గర్ల్స్ బాయ్స్ను అట్రాక్ట్ చేసే కోసం హెయిర్ స్టైల్ డిఫరెంట్ తర్వాత హ్యాండ్స్ మీద తట్టు వేసుకోవడం నెక్స్ట్ వచ్చేసి చెవికి పోగు కొట్టుకోవడం తర్వాత షూలలో ఒక డిఫరెంట్ షూలను వాడడం ఇవన్నీ కూడా సెక్స్ అండ్ రొమాన్స్ కిందకి రావడం జరుగుతుంది ఫియర్ ఫియర్ అని అంటే భయం భయంతో కూడింది వెల్త్ అండ్ లైఫ్ పాలసీ అని చెప్పవచ్చు వెల్త్ అండ్ లైఫ్ పాలసీ కొనుగోలు చేసిన తర్వాత మనకు ఒక విధమైనటువంటి భద్రత ఉంటుంది ఉదాహరణకు వెల్త్ కు సంబంధించి భద్రత గుర్చి విలువైన పత్రాలను లాకర్లలో భద్రపరచడం విలువైనటువంటి ఆ నగలను ఆర్నమెంట్స్ ను బ్యాంకులో భద్రపరచడం తర్వాత విలువైనటువంటి లైఫ్ పాలసీలని కొనుగోలు చేసి మనకు ఆర్థిక నష్టాన్ని ఒకవేళ అనుకోని జరగటన సంఘటన కనుక జరిగినట్లయితే వాటిని ప్రొటెక్ట్ చేసుకునేందు కొరకు లైఫ్ పాలసీ అనే దాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది సో వెల్త్ అండ్ లైఫ్ పాలసీ మనం కొనుగోలు చేయడం జరుగుతుంది ఇవి మనకు వచ్చేసి ఇమోషనల్ మోటివ్స్ ఇమోషనల్ మోటివ్స్ లో పెద్దగా మనం వాటికి సంబంధించి ఆలోచించడం జరగదు జస్ట్ మన ఫీలింగ్స్ కొరకు మాత్రమే వాటిని కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ మెయిన్ పాయింట్ కనుక చూసినట్లయితే రేషనల్ బయంగ్ మోటివ్స్ ఇన్ దిస్ ప్రాపర్ కంపారిజన్ టెస్టింగ్ అబ్జర్వింగ్ ఆఫ్టర్ పర్చేజ్ న్యాయాత్మక అంటాం ఇందులో గనక తీసుకున్నట్లయితే ప్రాపర్ కంపారిజన్ అంటే సరి అయిన విధంగా కంపారిజన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకు సెల్ ఫోన్ కొనాలనుకుంటే ఏం చేస్తాం మనకు సెల్ ఫోన్లో కా కంపేర్ విత్ సో అండ్ సో అండ్ బ్రాండ్ అండ్ సో అండ్ బ్రాండ్ అదర్ బ్రాండ్స్ అని కొను కొట్టినట్లయితే మనకు మొత్తం క్వాలిటీస్ ఫీచర్స్ ప్రైస్ అట్లా చూపిస్తాయి అదేవిధంగా వినియోగదారుడు కూడా మ్యాగ్జైన్స్ లో వచ్చినటువంటి అంశాలను నేర్చుకొని బులెటిన్స్ లో నెట్ లో పేపర్ లో చదివినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ వస్తువు నుంచి విభిన్న షాపుల నుంచి సేకరించినటువంటి సమాచారం ఆధారంగా ప్రతి వస్తువును కంపారిజన్ చూసుకొని వాటిని టెస్టింగ్ టెస్టింగ్ అంటే వాడి డెమో చూసి వాటిని అబ్జర్వ్ చేస్తాడు అబ్జర్వ్ చేసి ఆఫ్టర్ కొనాల వద్ద డెసిషన్ తీసుకుంటాడు కన్ఫర్మ్ చేసుకుంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ రిలేషన్స్ ద్వారా కానీ మరే విధంగా కొనవచ్చా కొనరాదా అనే విధంగా కంపారిజన్ చేసిన తర్వాత మాత్రమే కొనుగోలు చేస్తాడు మరి కంపారిజన్ దేనికి సంబంధించి చేస్తాడు అనగా పరిశీలించినట్లయితే ప్రైస్ క్వాలిటీ డ్యూరబిలిటీ డ్యూరబిలిటీ అంటే మన్నిక నాణ్యత కూడా ప్రైస్ ధర ఈ మూడింటిని జాగ్రత్తగా నిశితంగా పరిశీలించిన తర్వాత కొనాల వద్దానని నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇందులో కనుక పాయింట్స్ చూసినట్లయితే ఒకటి ఎకనామీ బి యుటిలిటీ సి కంఫర్ట్ డి డ్యూరబులిటీ ఈ సెక్యూరిటీ సో ఎకనామీలో కనుక చూసినట్లయితే పూర్వకం సేవింగ్ సేవింగ్ లో కనుక చూసినట్లయితే ఇన్ దిస్ కస్టమర్ మోర్ ప్రిఫర్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ఆర్ లెస్ ప్రైస్ వినియోగదారుడు విచ్ ప్రోడక్ట్స్ అవైలబుల్ విత్ వెరీ లెస్ కాస్ట్ సో ద కస్టమర్ పర్చేస్ ఓన్లీ దోస్ ప్రొడక్ట్స్ హియర్ ఇది చూసినట్లయితే మార్కెట్లో మంచి ఆయనకు నచ్చినటువంటి నాణ్యతను కలిగి ఉండి మిగతా వస్తువుల కంటే ఏ వస్తువు యొక్క ధర అయితే తక్కువగా ఉంటుందో ఆ వస్తువును కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది మరి వస్తువుకు సంబంధించి ఆఫర్సు డిస్కౌంట్స్ లెస్ ప్రైస్ దేనికుంటే అది వాడడం జరుగుతుంది నెక్స్ట్ ఈ ఆఫర్స్ అంటే గెట్ బై వన్ గెట్ వన్ యూటిలిటీలో కనుక చూసినట్లయితే సారీ ఎకనామీలో కనుక చూసినట్లయితే ఆఫర్స్ బై వన్ గెట్ టూ బై టూ గెట్ త్రీ ఆర్ లేకుంటే ఒక వస్తువు కొనుగోలు చేస్తే దాని వింబడి ఏదైనా కూపన్ ఇవ్వడం వంటి ఆఫర్స్ ఎక్కువ ప్రిఫేర్ చేయడం జరుగుతుంది లేకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అలాంటివి యూజ్ చేయడం జరుగుతుంది తక్కువ ధరకు ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆయనకు నచ్చిన క్వాలిటీతో వస్తే అవి కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక వి పాయింట్ వచ్చేసి యూటిలిటీ విచ్ ప్రోడక్ట్ హయ్యర్ యూటిలిటీ ఏది ఎక్కువ కాలం ఎక్కువ ప్రయోజనం అందజేస్తుందో ద కన్జూమర్ ఓన్లీ పర్చేస్ దట్ ప్రోడక్ట్స్ ఓన్లీ విచ్ ప్రోడక్ట్ హై యూటిలిటీ దాన్ అదర్ ప్రోడక్ట్స్ వే కెన్ పర్చేస్ ఇక్కడ ఏందనంటే కేవలం ఏ వస్తువు యొక్క క్వాలిటీ అండ్ యూటిలిటీ ప్రయోజనకరంగా ఉంటుందో ఆ వస్తువును కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక్కడ ధరను కంపారిజన్ అనేది జరగదు నెక్స్ట్ సి పాయింట్ వచ్చేసి కంఫర్ట్ కంఫర్ట్ పర్పస్ కన్వీనియన్స్ పర్పస్ సమ్ ప్రోడక్ట్స్ ద కన్జూమర్ పర్చేజ్ దట్ ఈస్ వాషింగ్ మిషన్ హీటర్ కూలర్ Washing machine, nowadays, the manpower very less doing the small works. So, then washing machine is more useful. And the heater, example, water boils, geezer use. It is more comfort. Cooler for the comfortness of the cooling. Sofa for relaxing. దీస్ ఆర్ ప్రొడక్ట్స్ ఫర్ యూజ్ ఫర్ కంఫర్ట్నెస్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనము వినియోగదారుడు సౌకర్యవంతంగా ఉండేటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తాడు అవి కనుక పరిశీలించినట్లయితే వాషింగ్ మిషన్ అంటే మ్యాన్ పవర్ అనేది తక్కువగా ఉన్నది కాబట్టి మ్యాన్ పవర్ ప్లేస్లో ని కనుక యూజ్ చేసినట్లయితే ఆబ్సెంటిజం అలాంటివి ఏవి కూడా అవసరం లేదు హీటర్ వాటర్ బాయిల్ చేయందు హీటర్ ఉపయోగపడుతుంది కూలర్ వాటర్ ని కూల్ చేసేందుకు కూలర్ ఉపయోగపడుతుంది నెక్స్ట్ సోఫా రిలాక్స్ అయ్యేందుకు కొరకు సోఫా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏసీ వంటి పరికరాలు కూడా ఉపయోగపడతాయని చెప్పవచ్చు నెక్స్ట్ డి పాయింట్ లో వచ్చేసి డ్యూరబిలిటీ అంటే దిస్ పర్పస్ పర్చేజ్ ఎక్కువగా మన్నిక కలిగినటువంటివి నంబర్ వన్ బ్రాండ్ ఏదైతే అనుకుంటాడో అతను ఆ వస్తువుల్ని కొనుగోలు చేస్తాడు అందులో కనుక చూసినట్లయితే టోయాటా కార్ అండ్ సోనీ టీవీ వంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు ఎందుకంటే ఇవి హై కాస్ట్ ఉంటాయి తర్వాత హై క్వాలిటీ మెయింటెనెన్స్ అని ఉంటుంది సో కాస్ట్ను లెక్కలోకి చేయకుండా కేవలం డ్యూరబిలిటీ మన్నికను ఎక్కువగా చూడడం అనేది పరిశీలించడం అనేది జరుగుతుంది దాని అనుగుణంగానే ఈ వస్తువును పర్చేజ్ చేయడం అనేది జరుగుతుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్లో సెక్యూరిటీ సెక్యూరిటీ అని అంటే భద్రత సెక్యూరిటీ పర్పస్లో కనుక థెఫ్ట్ దాకోయిట్స్ ఫ్లాట్స్ ఎర్త్ కిక్స్ ఫ్లాట్స్ ఎర్త్ కిక్స్ నుంచి ప్రొటెక్ట్ కావాలనుంటే ఆర్థిక నష్టాన్ని భరించేందు కొరకు మనము ఈ జనరల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం జరుగుతుంది ఆస్తులకు అదేవిధంగా విలువైన పత్రాలు తర్వాత విలువైనటువంటి ఆభరణాలను మనము భద్రపరిచేందుకోసం లాకర్స్ వంటి సౌకర్యాలని వినియోగించడం అనేది జరుగుతుంది సో మనము రేషనల్ బయింగ్ మోటివ్స్ లో కనుక చూసినట్లయితే ఎకనామీ యూటిలిటీ కంఫర్ట్నెస్ డ్యూరబిలిటీ సెక్యూరిటీ అనేటువంటి అంశాలు నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్నేజ్ మోటివ్స్ అంటే న్యాయాత్మక ప్రేరేపకాలు న్యాయాత్మకత అని అంటే ఆయనకి ఏదైతే లీగల్ గా బాగుంది ఇవి ఓకే అని అనిపిస్తాయో వాటిని ప్యాటర్నేజ్ మోటివ్స్ అని పిలుస్తాం తెలుగులో కూడా ప్యాటర్నేజే అని పిలవడం జరుగుతుంది ప్యాటర్నేజ్ మోటివ్స్లో కనుక చూసినట్లయితే స్పెషల్ పర్పస్ కొన్ని వస్తువులను పర్చేజ్ చేయడం అనేది జరుగుతుంది అవి కనుక పరిశీలించినట్లయితే డిస్కౌంట్ ప్రజెంట్ ప్రైస్ డెకరేషన్ షాపును చూడగానే మంచిగా అనిపించింది అనుకోండి వస్తువు చూడగానే ఆయనకు నచ్చిన విధంగా ఉన్నదని అనిపిస్తే అవసరం ఉన్నా లేకున్నా కొనుగోలు చేయడం అనేది ప్యాటర్నేజ్ మోటివ్ కిందకి రావడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో స్పెషల్ డిస్కౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది వన్ డే టూ డే అని క్లియరెన్స్ సేల్స్ అని స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు రెండు రోజులే వన్ డేని సో అటువంటప్పుడు వస్తు సేవలను ఎక్కువగా కొనుగోలు చేయడం జరుగుతుంది కొన్ని మోడల్ చేంజ్ అవు చేంజ్ అయ్యేటప్పుడు ఉన్నటువంటి ధర కంటే చాలా తక్కువ ధరకు అమ్మకం చేయడం జరుగుతుంది అది ప్రజెంట్ ప్రైస్ కిందికి రావడం జరుగుతుంది సో ప్యాటర్నేజ్ మోటివ్స్ లో స్పెషల్ పర్పస్లో స్పెషల్ ఆఫర్స్ ఉన్నప్పుడు పర్చేజ్ చేయడం అనేది జరుగుతుంది ఇందులో కనుక చూసినట్లయితే సర్వీస్ మోటివ్ సర్వీస్ మోటివ్ సమ్ పీపుల్ పర్చేజ్ ఫర్ క్రెడిట్ ఫెసిలిటీ ఫ్రీ ఇన్స్టాలేషన్ హోమ్ డెలివరీ Free repair. Somebody people or somebody customers purchase some offers. If we have to give the credit facility or installment base or higher purchasing, the people purchase heavy amount of products, heavy large amount of products, and uh, we give the free service for installation and home delivery and uh, warranty. Under warranty, we give free repair. సో దెన్ ద కస్టమర్ సాటిస్ఫై అండ్ పర్చేస్ ప్రోడక్ట్స్ హియర్ ఇక్కడ మనకు చూడండి భావంతో సేవ ప్రేరేపకంగా పనిచేస్తుంది ఇందులో కనుక చూసినట్లయితే కొంతమంది ఎలా ఉంటారు అంటే తక్కువ ధర అనేది ఉన్నప్పుడు తర్వాత ఇన్స్టాల్మెంట్ బేస్లో మనము మనకు క్రెడిట్ ఫెసిలిటీ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పుడు ఎక్కువ వస్తువుల్ని కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది ఫ్రీ ఇన్స్టాలేషన్ అంటే ఉచితంగా ఇంటి వద్దకే వస్తువును తీసుకెళ్లి వినియోగానికి అనుగుణంగా ఎస్టాబ్లిష్ చేయడం ఇంటి వద్దకే సంస్థ ఖర్చులతోటి హోమ్ డెలివరీ సరుకును చేయడం ఫ్రీ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ వంటి ఆఫర్స్ పెట్టినప్పుడు వినియోగదారుడు ఎక్కువగా ప్రభావితం అనేది చెందుతాడు Next Chessie location some people purchase to near home. Now the virus time is is going on the number of people purchase the grains food grains and home needs the uh, near the shops. Why if we go outside the market or uh, in the market the mom is there uh, at the time pandemic covid if uh, adopted we can hospitalize. So that purpose, number of people purchase their products from their near home. Stores lo loyalty. Stores loyalty means attracted somebody people from stores appearance and trust quality and price. కొంతమంది ఎలా ఉంటారంటే స్టోర్స్ పట్ల మంచి విశ్వాసం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు స్టోర్స్ యొక్క ఇంటీరియర్ డెకరేషన్ లైటింగ్ వాటి ద్వారా ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి ఆకర్షితులై అందులో దొరికేటువంటి వస్తువులు ఎక్కువ నాణ్యత ధర కలిగి ఉంటాయని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో గనక చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ బయ్యర్ బిహేవియర్ వినియోగదారుని ప్రవర్తన అనగానేమి వినియోగదారుడు వస్తు సేవల్ని కొనుగోలు చేసేటప్పుడు వివిధ ఆఫర్స్ డిస్కౌంట్ పట్ల ఏ విధంగా ప్రభావితం అవుతాడో తెలియచేసేదే బయ్యర్ బిహేవియర్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ బయ్యర్స్ ఇవి మూడు ఒకటి మ్యానుఫ్యాక్చరర్ మిడిల్ మెన్స్ జ్యూమర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది ఇది లాంగ్ క్వశ్చన్ కు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సిక్స్ మార్క్స్ కు అందులో సైడేని చూడగా ఉడక క్వశ్చన్ గా కనుక ప్రిపేర్ చేస్తే షార్ట్ క్వశ్చన్ గా ప్రిపేర్ చేసే అవకాశం ఉంటుంది అవి టూ మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద బయింగ్ మోటివ్స్ ఇవి కనుక చూసినట్లయితే ప్యాటర్నిజ్ మోటివ్స్ తర్వాత రేషనల్ మోటివ్స్ తర్వాత ఇమోషనల్ మోటివ్స్ వీటిని గురించి అందులో మూడు మూడు కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు సిక్స్ మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి విధంగా ఇందులో ఉండేటువంటి సైడ్ రీడింగ్స్ కనుక తీసుకుని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే టూ మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సైడ్ రీడింగ్స్ ను ఎక్కువగా పెట్టుకుంటే క్వశ్చన్ కు క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినా గానీ అటెంప్ట్ చేసి మంచి మార్కులు పొందేటువంటి అవకాశం ఉంటుంది మీరు వీటిని ఒకసారి రెండు సార్లు సైడ్ రీడింగ్స్ ను నోటికి చదివి ఒక పేపర్ మీద రాసుకున్నట్లయితే మీరు ఎక్కువ కాలం గుర్తుంచుకునే ఓకే థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్